మూడు శాఖలుగా మంత్రిగా చేసినటువంటి ఈ దద్దమ్మి పొప్పు పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సన్నాసి ఏదో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేటువంటి వ్యక్తులే కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజల మద్దతుతో ఎప్పుడు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. అటువంటి మతం సన్నాసి గురించి మీరు క్వశ్చన్లు వేస్తే నేనేం సమాధానం చెబుతా. ఎక్కడ నాకు సర్పంచ్గా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ ఏంటో గ్రామంలో చూసేవాడు. దమ్ము అంటే వెళ్ళి ఇప్పుడు ఫోర్త్ వేజ్ ఫిఫ్త్ వేజ్ ఎక్కడ ఉండదు. ఆ చిత్తూరు జిల్లాలో పోటీ చేయమని లోకేష్ని సర్పంచ్గా ఓడిస్తూపోతే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా. రాష్ట్రం అంతా ఏ రకంగా ఉంటుందో గుడివాడ కూడా అట్లాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల కుప్పల కుప్పం గుడివాడ అటువంటి సంబంధం ఏముండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్ని ప్రాంతాలకి అన్ని పార్టీలకి అన్ని వర్గాలకి సమానమైనటువంటి దృష్టితో చూసేటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి పులివెందల్లో ఎక్కువ రావటం కుప్పంలో తక్కువ రావటం గుడివాళ్ళు యావరేజ్ రావటం ఏముండదు. యావరేజ్ 85% జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలోనే సీట్లు వస్తాయి. మా నందిగా మైలవరం నియోజకవర్గంలో ఇక్కడ సొల్లుగాడు ఒకడు ఉంటాడు ఉమాగాడు అని చెప్పి పోస్కోలుగాడు. 48 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 వైసీపీ గెలిచింది. మూడు గెలిచాడు దేవినేని ఉమాయి సొల్లుగాడు, ఒకటి ఇండిపెండెంట్. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 135 135 పంచాయతీలకే టెక్కల్లో ఎన్నికలు జరిగితే 112 పంచాయతీలు వైసీపీ గెలిచింది, 23 పంచాయతీలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈరోజు ఎక్కడైనా సరే ఎక్కడైతే చంద్రబాబుకి ఎక్కువ భుజాన్ని వేసుకునే సొల్లు కబుర్లు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళనైతే ఇంకా దారుణాది దారుణంగా 90% పైన సీట్లు వైసీపీకి ఇచ్చి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పారు. ఈ బుద్ధి చెప్పినా కూడా ఈ బుద్ధి రాని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో పరాభవం జరిగింది. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారని చెప్పి మైండ్ చెడిపోయి చిన్న మెదడు చితికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు పిచ్చివాడు వాగుతున్నాడు. వీళ్ళంతా కూడా వ్యూహంతో పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావటం, ఆగిపోయినటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలను పక్కన పెడతాం, మున్సిపాలిటీలను పక్కన పెడతాం, గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టి వర్గాలుగా విడగొట్టాలని చెప్పి ఫస్ట్ ఫేజ్లో కౌంటింగ్ పెట్టగానే పగటి కళ్ళ కనేశారు. తెలుగుదేశం పార్టీకి 3000 పంచాయతీలు వచ్చేస్తాయి, దీన్ని చూసి ఆ తర్వాత విపరీతంగా వేస్తారని చెప్పి అయితే ప్రజలు దీన్ని రివర్స్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా స్పష్టమైనటువంటి గతంలో ఏ రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనం ఉందో దాన్ని మించి ఈరోజు ఫస్ట్ ఫేజ్లోనే ఇచ్చారు కాబట్టి దాన్ని మించినటువంటి తీర్పులే ఉంటాయి కానీ దాని లోపైతే ఉండవు.